एपीटीवी जर्नलिस्ट 24/7 न्यूज चैनल समाज हितं कोसमें मी मुंदुकु वस्तोंदि। सत्यान्ने पलुकुदां, धर्मान्ने आचरिद्दां। प्लीज सब्सक्राइब अवर चैनल एपीटीवी जर्नलिस्ट सत्यं कोसम धर्मं कोसम। अमरावती राजधानिगा ప్రకటించినప్పటి నుంచి ఏదో వివాదం వస్తూనే ఉంది। ఆ వివాదాలన్నీ కూడా రావణాకాష్టం లాగా రగులుతూనే ఉన్నాయి। ఆనాడు చంద్రబాబు నాయుడు గారు శివరామ కృష్ణ కమిటీ నివేదికలోని అన్ని అంశాలను పక్కన పెట్టి ఐదో అంశంగా ఉన్న అమరావతిని తీసుకొని అక్కడ రాజధాని ఏర్పాటు చేశారు। అప్పటిలోనే ఆ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు తగదని పర్యావరణవేత్తలు సామాజికవేత్తలు ఎంత ముత్తుకున్నా ఎవరు పట్టించుకోలేదు। రైతులు తనను చూసి 36000 ఎకరాలు భూసమీకరణ కింద ఇచ్చారని చెప్పి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు చాలా గర్వంగా చెప్పుకునేవారు। రైతుల్లో కూడా కొందరు తాము చంద్రబాబు నాయుడు మొహాన్ని చూసి ఈ భూములు ఇచ్చామని చెప్పి చెప్పుకున్న రోజులు కూడా ఉన్నాయి। ఆ తర్వాత జరిగిన రాజకీయ సమీకరణాల మార్పు నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయడంతో పాటు మూడు రాజధానులు అంటూ ఒక కొత్త రాగాన్ని ఎత్తుకోవడంతో రైతులు ఆందోళన బాట చేపట్టాల్సి వచ్చింది। అయితే ఈ రైతుల ఆందోళన రైతులది కాదని వారి వెనకాల ఉన్న తెలుగుదేశం నాయకులది అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఆ ఉద్యమాన్ని తక్కువ చేసే ప్రయత్నం కూడా చేస్తూనే ఉన్నారు। ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంత రైతులు ఒక పాదయాత్రను కూడా ప్రారంభించారు। ఈ పాదయాత్రకు సంబంధించి దీంట్లో ఎవరు పాల్గొంటున్నారు, దీనికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు, దీంట్లో రైతులు ఉన్నారా, రైతు కూలీలు ఉన్నారా, దళిత బహుజనులు ఉన్నారా, ఉంటే వారి శాతం ఎంత, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి ఈరోజు మనం ఏపీటీవీ జర్నలిస్ట్ స్టూడియోకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చెవుల కృష్ణాంజనేయులు గారిని ఆహ్వానించాం। కృష్ణాంజనేయులు గారు నమస్కారం అండి। నమస్తే కృష్ణరాజు గారు, ఏపీటీవీ జర్నలిస్ట్, సత్యం కోసం ధర్మం కోసం ప్రేక్షకులకు కూడా నమస్కారం। కృష్ణాంజనేయులు గారు, మీరు ఈ పాదయాత్ర గమనించి ఉంటారు, నిజానికి ఏంటంటే అమరావతి ఉద్యమానికి మీరు సారథ్యం వహించాల్సిన అవసరం గతంలో ఉండేది, మీరే వహిస్తారని చెప్పి అనుకున్నాం, కానీ అక్కడ మారిన సమీకరణాల దృష్ట్యా మీరు బయటికి రావటం, ఆ తర్వాత వేరే వర్గాల వారు ఆ నాయకత్వం స్వీకరించడం జరిగింది, వారి నాయకత్వంలోనే ఇప్పుడు ఈ పాదయాత్ర కూడా జరుగుతుంది। సుమారు 600 రోజులుగా అక్కడ మేము ధర్నాలు చేస్తున్నాం అని చెప్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు, ఈ పాదయాత్ర వలన కొత్తగా ఏదన్నా వనగూరే అవకాశం ఉందంటారా? కృష్ణదాస్ గారు, 690 రోజుల నుంచి అమరావతి రాజధాని పరిరక్షణ కోసం ఉద్యమం నడుస్తుంది। ఇప్పుడు 685వ రోజు నుంచి అక్కడ ఉండేటువంటి రైతులందరూ కూడా మహాపాదయాత్రను తలపెట్టారు। ఈ మహాపాదయాత్ర యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అనేటువంటిది వాళ్ళ ప్రధానమైనటువంటి నినాదం। ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దగ్గర నుంచి తిరుపతి తిరుమల వెంకటేశ్వరుని సన్నిధి వరకు ఈ పాదయాత్ర నిర్వహించాలనేటువంటి లక్ష్యంతో వాళ్ళు మొదలుపెట్టి ఇప్పటికే గుంటూరు జిల్లా దాటేటువంటి స్థితిలో ఉన్నారు। ఇది 47 రోజుల పాటు ఈ పాదయాత్ర మహాపాదయాత్ర అనేటువంటిది కొనసాగనుంది। ఈ 47 రోజులు ఎందుకు నిర్ణయించారనేటువంటిది కూడా ఒక ప్రత్యేకత ఉందండి। 47 రోజుల తర్వాత అంటే 685వ రోజున వాళ్ళు స్టార్ట్ చేశారు, 47 రోజులు ముగిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు రాజధానుల ప్రకటన చేసి 2 సంవత్సరాలు అవుతుందన్నమాట ఆ 47 రోజుల తర్వాత। అందుకని ఆ రోజున ఒక భారీ బహిరంగ సభ ద్వారాగా ఈ అమరావతి రాజధానే ఉండాలి, ఒకే రాష్ట్రం ఒకటే రాజధాని,
మూడు రాజధానులు వద్దు అనేటువంటి నినాదంతో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంగా ఉంది. ఈ 47 రోజులు కూడా అమరావతి నుంచి మొదలైనటువంటి ఈ మహా పాదయాత్ర అన్ని జిల్లాలను దాటుకుంటూ తిరుమల తిరుపతి వరకు వెళ్తుంది. వాళ్ళ లక్ష్యం కూడా ఏంటంటే అమరావతి ఉద్యమానికి సంబంధించి కేవలము ఇదేదో 29 గ్రామాలకు సంబంధించినటువంటి ఉద్యమం ఇది, అదే విధంగా ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉద్యమం ఇది, కేవలం ఒక పార్టీ ప్రోత్సాహంతో జరుగుతున్నటువంటి ఉద్యమం ఇది అనేటువంటి విమర్శలు అయితే అమరావతి ఉద్యమమైన ఉన్నాయి. అందుకోసమనే ఈ ప్రజల్ని అత్యధిక సంఖ్యలో అన్ని వర్గాల ప్రజల్ని వాళ్ళ యొక్క సహాయ సహకారాలను పొందటం కోసం తమ యొక్క కేవలం రైతుల సమస్య కాదు ఇది, ఇది రాష్ట్ర సమస్య. రాష్ట్రంలో ఉండేటువంటి 5.5 కోట్లకు మందికి సంబంధించినటువంటి రాజధానికి సంబంధించినటువంటి సమస్య అనేటువంటిది అన్ని జిల్లాల్లో కూడా వెళుతూ ఆ యొక్క ప్రజల యొక్క మద్దతు తీసుకోవాలనేటువంటి లక్ష్యంతో రైతులు ఈ మహాపాదయాత్ర చేస్తున్నారు కృష్ణరాజు గారు. అంటే మీరు అక్కడి పరిస్థితులు పూర్తిగా అధ్యయనం చేసిన వ్యక్తి, మీరు కూడా గతంలో వారితో పాటు కలిసి పనిచేసిన వ్యక్తిగా అందరికీ తెలిసిన విషయమేనండి అది. నిజంగా అక్కడ రైతులు శాతం ఎంత ఉందంటారు, రాజకీయ ప్రేరేపిత శక్తులు శాతం ఎంత ఉంది, అలాగే ఈ బహుజనులు మద్దతు ఇస్తున్నారా, రైతు కూలీలు దీని వెనకాల ఉన్నారా? ఇక్కడ మొత్తం మనం అమరావతికి సంబంధించి అమరావతి రాజధాని అక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన తర్వాత ల్యాండ్ పూలింగ్ ద్వారాగా 29,000 మంది రైతుల నుంచి 33,000 ఎకరాలని గత తెలుగుదేశం ప్రభుత్వం సేకరించింది కృష్ణరాజు గారు. ఈ 33,000 ఎకరాల్లో అత్యధిక మంది భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరు అని అంటే మొట్టమొదటి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం కృష్ణరాజు గారు, అత్యధిక మంది కాపు సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత కమ్మారెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత బీసీలు ఎస్సీ ఎస్టీలు కూడా కొద్దిమంది ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు అంటే వాళ్ళ యొక్క భూముల శాతం అంటే పరిమాణం తక్కువగా వచ్చాం కానీ ఎస్సీ ఎస్టీలు, ఎస్సీ ఎస్టీలు కూడా భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ ఆ 29 గ్రామాలకు సంబంధించినటువంటి ఈ 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి భూమిలో అత్యధిక మంది ఎస్సీ ఎస్టీలు, అదేవిధంగా క్రిస్టియన్ మైనారిటీలు ముస్లిం మైనారిటీలు మాత్రం వ్యవసాయ కూలీలుగానే ఉండేవాళ్ళు. ఆ వ్యవసాయ కూలీలుగానే ఆ భూముల మీద ఆధారపడ్డటువంటి వాళ్ళు. వాళ్ళు కొద్దిమందికి ఒక అరెకరమో ఎకరమో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళందరూ కూడా ఇచ్చారు. అయితే ఈ 33,000 ఎకరాల భూముల్లో ఈ 29,000 మందిలో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. కానీ మనం గమనిస్తే వాస్తవాలను కూడా మనం మాట్లాడుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ మన నైసర్గిక స్వరూపంలో ఇప్పుడు రాయలసీమ ప్రాంతాన్ని తీసుకుందామండి. రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు నాయకత్వం వహించేటువంటి ప్రాంతం అది. ఏం వాళ్ళ సంఖ్య ఎక్కువ కాదండి అక్కడేమీ. అక్కడ బలిజలు బోయలు వీళ్ళు వీళ్ళ బలం లేకుండా రెడ్డులు కూడా వాళ్ళు అక్కడ ఫ్యాక్షన్ కానివ్వండి మిగతా నాయకత్వం కానీ చేయలేరు వాళ్ళు. అయినప్పటికీ కూడా అక్కడ పెత్తందారి కులంగా రాయలసీమలో మీ రాయలసీమ 4 జిల్లాలతో పాటుగా నెల్లూరు ప్రకాశం వరకు కూడా రెడ్లు సామాజిక వర్గం నాయకత్వం వహించేటువంటి ప్రాంతం అది. ఆ తర్వాత గుంటూరు కృష్ణా జిల్లాలు ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం నాయకత్వం వహించేటువంటి ప్రాంతం ఇది. వాళ్ళ పెత్తందారి కులంగా వాళ్ళు ఉంటారు ఇక్కడ. అయితే వాళ్ళ సంఖ్య ఏమైనా ఎక్కువ అంటే సంఖ్య రీత్యా వాళ్ళు ఎక్కువేం కాదు. మిగతా కులాలు అందరూ బీసీలు ఉంటారు, మిగతా అన్ని కులాలు రెడ్లు కూడా కొంచెం తక్కువగా సంఖ్యలో ఉంటారు. అదేవిధంగా మనము గోదావరి జిల్లాలకు వెళ్ళామనుకోండి, అక్కడ కాపులు కొంత ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఇవి మళ్ళీ అక్కడ పెత్తందారి కులంగా కాపులు అని చెప్పుకోవడానికి కూడా లేదు. మళ్ళీ ఎందుకోసమని అంటే ఇక్కడ ఉత్పత్తి శక్తులు ఎవరి చేతిలో ఉంటే వాళ్ళే పెత్తందారి కులంగా ఉంటారండి. సంఖ్య అంత అనేటువంటిది కాదు ఇక్కడ. అందుకని మీకు గోదావరి జిల్లాల్లో కాపులు అదేవిధంగా ఎస్సీలు వీళ్ళిద్దరు అత్యధిక సంఖ్యలో ఉంటారండి జనాభా రీత్యా. అందుకనే పొలిటికల్గా కూడా వాళ్ళు చూసినప్పుడు మిగతా పార్టీలన్నీ కూడా వాళ్ళకి అవకాశాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది కాపులకి కొంత ఎస్సీలకు కూడా కొంత అవకాశం ఉండదు, బీసీలు కొంతమంది కూడా ఉండేటువంటి. అదేవిధంగా ఉత్తరాంధ్రకి వెళ్ళండి, ఉత్తరాంధ్రలో ఏముంది, అక్కడ బీసీలు పెత్తందారి కులంగా ఉంటారు. అక్కడ కళింగ కానివ్వండి, మిగతా బీసీలు అక్కడ పెత్తందారి కులంగా ఉంటారు. అందుకనే మిగతా రాజకీయ పార్టీలు ఉత్తరాంధ్రలో బీసీలని అక్కడ ఉండేటువంటి బొబ్బిలి ఆ ప్రాంతం బొబ్బిలి రాజులు లేకపోతే విజయనగరం రాజులు వీళ్ళు కొంతమంది ఉంటారు. ఈ విధమైనటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి
ఒక కుల పరమైనటువంటి సామాజిక నేపథ్యంతో ఉండేటువంటి నాయకత్వంలో ఉండేటువంటి ప్రాంతాలకు సంబంధించిన అంశం కాబట్టి అమరావతి రాజధాని విషయం వచ్చేసరికి ఎక్కడ ఉంది అమరావతి రాజధాని గుంటూరు జిల్లాకి చివరలో కృష్ణా జిల్లాకి దగ్గరలో రెండింటి మధ్యలో ఉంది మరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో పెత్తందారి కులంగా ఎవరు ఉన్నారు కమ్మ సామాజిక వర్గం ఉంది కాబట్టి వాళ్ళ యొక్క ప్రభావం అమరావతి మీద ఉంటుంది అనటంలో అసలుకి ఎవ్వరు దాన్ని తీసిపారాల్సినటువంటి అంశం కానే కాదు మీకు అందుకనే ఇక్కడ ఒక ఉదాహరణ ఈ ఈ సబ్జెక్టుకు సంబంధం లేనటువంటి అంశం అయినప్పటికీ కూడా ఒకటి మనం ప్రస్తావిస్తాను నేను మనము మద్రాసు నుంచి ఆంధ్ర విడిపోయినప్పుడు ఆ రోజున రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి దాని మీద అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వాల మధ్య ఒక చర్చ జరిగింది అప్పుడు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్లో పాలకులుగా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు అంతకుముందు ఫస్ట్ ఏమో మనం అసలు భారతదేశం స్వతంత్రం తర్వాత ఆంధ్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు బ్రాహ్మణ సామాజిక వర్గం ఆ తర్వాత వాళ్ళ నుంచి రెడ్డి సామాజిక వర్గము నాయకత్వాన్ని తీసుకున్నది ఆ సమయంలో నాయకత్వం వహిస్తున్నటువంటి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కర్నూలులో రాజధాని పెట్టాలనేటువంటి నిర్ణయం చేయటం వల్ల కర్నూలులో ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేకపోయినప్పటికీ కూడా టెంట్లు వేసుకొని ఆ రోజున అక్కడ రాజధాని ఏర్పాటు చేసుకున్నారు అదే ఇంకొక చర్చ కీలకమైనటువంటి చర్చ ఏంటంటే అప్పటికే విజయవాడ నగరం అనేటువంటిది ఒక మంచి అన్ని కొన్ని రకాల సౌకర్యాలతో ఉండేటువంటి నగరము విజయవాడ నగరంలో రాజధాని ఏర్పాటు చేస్తే మంచిది అనేటువంటి ఒక చర్చ కూడా బాగా జరిగింది ఎందుకు విజయవాడ నగరాన్ని రాజధాని చెయ్యలేదు అంటే ఆ రోజున ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అందరూ ఏం చెప్తారు అని అంటే ఇక్కడ కమ్యూనిస్టులు ఎక్కువ ఉన్నారు కాబట్టి మా అప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టు ఇద్దరే ప్రధానమైనటువంటి పార్టీలుగా ఉండేటువంటి వాళ్ళు అనుకుందామండి అప్పట్లో అప్పుడు తెలుగుదేశం లేదు కాబట్టి ఆ సమయంలో ఎప్పుడైతే కమ్యూనిస్టులు ఇక్కడ ఉన్నటువంటి రాజధానిగా విజయవాడలో పెడితే కమ్యూనిస్టులు ఆధిపత్యంలోకి వెళ్తుంది రాజకీయ ఆధిపత్యంలోకి వెళ్ళిద్ది అనే దాని మీద కర్నూలులో పెట్టారు అని అంటారు కానీ వాస్తవంలో ఏమిటి అని అంటే ఇక్కడ సామాజిక నేపథ్యం కూడా ఉంది విజయవాడలో గిన రాజధాని పెడితే ఇది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు తక్కువగా ఉండేటువంటి ప్రాంతం ఇది కాబట్టి మన చేతుల్లోంచి రాజకీయం అనేటువంటి వాళ్ళ చేతుల్లో పోతే నష్టం అనేటువంటి నిర్ణయం ఆ రోజున జరిగింది కాబట్టి ఇప్పుడు రాజధాని అమరావతిలో పెట్టాలి అనటం వెనక కూడా ఈ సామాజిక నేపథ్యము ఈ సామాజిక సమీకరణలో మా ఏదైతే తెలుగుదేశం అధికారంలో ఉండేటువంటి తెలుగుదేశం వాళ్ళకు తెలుగుదేశం పార్టీకి నాయకత్వం ఉంచేది కమ్మ సామాజిక వర్గం కాబట్టి మా ఆధిపత్యం ఉన్నటువంటి ప్రాంతంలో అమరావతిలో పెట్టుకోవాలనేటువంటి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అమరావతిలో రాజధాని పెట్టింది అనటంలో నేనైతే ఖచ్చితంగా ఇదే నేపథ్యం అని నేను అనుకుంటున్నాను బాగుందండి విశ్లేషణ బాగా చేశారు మళ్ళీ మొదటి విషయానికి వద్దామండి అమరావతి తాజాగా జరుగుతున్న పాదయాత్రలో మీరు చెప్పిన ఈ పెత్తందారి సామాజిక వర్గమే ముందుండి బహుశా వెనకుండి కూడా నడిపిస్తూనే ఉంది మరి బహుజనులు ఎందుకు ఆ నాయకత్వాన్ని స్వీకరించలేకపోతున్నారు వాళ్ళు ఇస్తే తప్ప మీరు తీసుకోలేరా అంటే ఈ బహుజనులు తీసుకోలేరా లేదా బహుజనులకి ఆ నాయకత్వాన్ని స్వీకరించే సత్తా లేదంటారా అసలు ఇప్పుడు అంటే మీరు చెప్పిన విధంగా చూస్తూ ఉంటే పెత్తందారి సామాజిక వర్గమే ఈ పాదయాత్ర నడిపిస్తుంది అంటే దాంట్లో నిజాయితీ ఉందంటారా మీరు చెప్పింది వాస్తవమే కృష్ణరాజు గారు పెత్తందారి కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ కులాల నాయకత్వంలో నడిచేటువంటి రాజకీయ పార్టీలే ఉద్యమాలని నిర్దేశిస్తాయి ఉద్యమాలను నిర్మిస్తాయి దాని వెనకాల జెండాలు మోసేటువంటి వాళ్ళు దళితులు గిరిజనులు బహుజనులు వీళ్ళు ఇది ఏ ఉద్యమైనా తీసుకోండి సార్ మీరు అన్నీ కూడా మీరు జయాంధ్ర ఉద్యమంలో ఎవరు నాయకత్వం ఎవరు నాయకులుగా తయారయ్యారండి అప్పుడు మీకు గమనిస్తే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు పాలకులుగా ఉన్నారు జయాంధ్ర ఉద్యమంలో నాయకులుగా తయారైనటువంటి వాళ్ళు కమ్మ సామాజిక వర్గం అండి ఆ రోజున నాయకత్వంలో తయారైనటువంటి వాళ్ళే 83 వచ్చేసరికల్లా కమ్యూనిస్టులు జయాంధ్ర ఉద్యమంలో నాయకత్వం వచ్చినటువంటి వాళ్ళు కలిసి 1983లో ఆంధ్రప్రదేశ్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి అధికారాన్ని తమ చేతుల్లోకి లాక్కున్నటువంటి వాళ్ళు కమ్మ సామాజిక వర్గం వాళ్ళు అందుకనే అమరావతి ఉద్యమం కూడా మీరు అమరావతి ఉద్యమం అనేటువంటిది ఒక అదే ఒకటి రాజధాని ఉద్యమం అది రైతుల ఉద్యమం ఆంధ్రప్రదేశ్ అందరికి సంబంధించినటువంటి ఉద్యమం కానీ దాని నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గం అయినటువంటి నాయకత్వం వహించేటువంటి వాళ్ళు వాళ్ళే
దాని వెనకాల మాత్రం నడుస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది దళితులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, బీసీలు ఉన్నారు. వీళ్ళు కేవలం జెండాలు మోసేవాళ్ళు మాత్రమే అండి. వీళ్ళు నిర్ణయాధికారం వీళ్ళ చేతుల్లో ఉండదు, ఎజెండా కూడా వీళ్ళ చేతుల్లో ఉండదు. వీళ్ళు ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో లేరు ఈ రోజున. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మిగతా రాష్ట్రాల్లో కూడా, కొన్ని రాష్ట్రాల్లో బీహార్ వంటి రాష్ట్రాల్లో బీసీలు ఈ రోజున నాయకత్వం వహించేటువంటి పరిస్థితి, ఉత్తరప్రదేశ్లో బీసీలు నాయకత్వం వహించేటువంటి పరిస్థితి ఉంది. అట్లా అలాంటి పరిస్థితులు దక్షిణ భారతదేశంలో ఈ రోజున తమిళనాడులో ఆల్రెడీ రాజకీయాల్లో ఏది పరిపాలన చేయగలిగినటువంటి స్థితిలో ఆడ బీసీలు ఉన్నారు. ఎందుకు? పెరియార్ గారు ఉండేటువంటి అప్పుడెప్పుడు స్వతంత్రానికి పూర్వమే పెరియార్ గారి నాయకత్వంలో వచ్చినటువంటి ఉద్యమం అక్కడ పునాదులు వేసింది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం జెండాలు మోసేటువంటి వాళ్ళుగానే ఎస్సీ ఎస్టీలు, అదేవిధంగా బీసీలు, మైనారిటీలు ఉన్నారు. అమరావతి ఉద్యమంలో కూడా వీళ్ళు జెండాలు మోసేవాళ్ళుగానే ఉన్నారండి. వీళ్ళేమి నాయకత్వం వహించటం లేదు. వహించేటువంటి పరిస్థితులు ఇప్పటికిప్పుడు అయితే రావు, అది సాధ్యమైనటువంటి పని కాదు. రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది, అది వాళ్ళలో కొంత చైతన్యం లేకపోవటం. ఏదైతే పెత్తందారి కులాల వాళ్ళు తనల్ని వాళ్ళ ఎజెండాల కోసం వీళ్ళని యూటిలైజ్ చేసుకుంటున్నారు, ఉపయోగించుకుంటున్నారు, వాడుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని వీళ్ళకి తెలియటం లేదు. అది తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు మీ ఏపీటీవీ లాంటిది కానీ, ఇలాంటి మాలాంటి మేము బహుజన ఉద్యమాలను నిర్మించాలనేటువంటి కోరుకునేటువంటి వాళ్ళకి, మాలాంటి వాళ్ళందరిమైన కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ అమరావతి వివాదానికి ఒక రకంగా చెప్పాలంటే, అమరావతి అనే అంశం అనేది ఒక అస్తవ్యస్తమైన అంశంగా మారింది. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా, లేకపోతే ఇద్దరు ఉంటారా? ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి కృష్ణరాజు గారు. ఒక రాష్ట్రానికి రాజధాని నిర్మించాలి లేకపోతే రాజధాని నిర్ణయించాలి అనేటువంటిది ఒక ప్రభుత్వం అనేటువంటిది నిర్ణయం చేసేటువంటి క్రమం. ఇది ప్రభుత్వాలు చేసేటువంటి నిర్ణయాల్లో తాత్కాలికమైనటువంటి, దీర్ఘకాలికమైనటువంటి, కొన్ని పూర్తి స్థాయిలు అంటే ఇక మనం మార్చడానికి వీలు లేనటువంటి కొన్ని నిర్ణయాలు ఉంటాయి. అలాంటి నిర్ణయాల్లో ఇప్పుడు సపోజు ఒక రాజధాని నిర్ణయం, అదేవిధంగా ఒక పోలవరం ప్రాజెక్టు కట్టాలనేటువంటి నిర్ణయం ఇలాంటి, లేదు ఇంకొక ప్రాంతంలో మనం ఆక్వాకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ మొత్తాన్ని డెవలప్ చేయాలని ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసేటువంటి నిర్ణయం, లేకపోతే ఒక ప్రాంతంలో మొత్తం ఐటీ రంగాన్ని మొత్తం డెవలప్ చేయాలి అనేటువంటి నిర్ణయం, ఇవన్నీ కూడా మనకు అక్కడ ఉండేటువంటి వనరులు, ఆ పరిస్థితులు అనుగుణంగా ప్రభుత్వాలు నిర్ణయం చేస్తాయి. ఈ ప్రభుత్వాలు నిర్ణయం చేసే ఇలాంటి శాశ్వత నిర్ణయాలని మనము ఎప్పటికప్పుడు మార్చుకోలేము. ఇవి తరచూ మారేటువంటి శాశ్వత నిర్ణయాలు ఉండవు. ఇవి, ఈ నిర్ణయాలు కూడా ఎవరు చేస్తారని అంటే ఏ ఒక్క పార్టీయో ఇలాంటి నిర్ణయాలని చేయదు, శాశ్వత నిర్ణయాలని. పాలకులు అనేటువంటి వాళ్ళు, రాజకీయ పార్టీలు ఈ రోజున ఒక పార్టీ అధికారంలోకి రావచ్చు, రేపొద్దున ఇంకొక పార్టీ అధికారంలోకి రావచ్చు, కానీ ప్రభుత్వాలు అనేటువంటి కొనసాగింపు ప్రభుత్వాలు మాత్రమే. ఆ నిర్ణయాలు ఏదైతే ఒక ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని మరొక ప్రభుత్వం, ఇంకొక పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క నిర్ణయాన్ని కొనసాగించాలి తప్ప, మార్పు చేర్పులుంటే, ఒకవేళ తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు, మార్పు చేర్పులు కూడా చేయొచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఒక రాజధాని అమరావతి అనేటువంటిది ఉంది, మూడు రాజధానులు చేయాలనేటువంటి నిర్ణయం చేసేటువంటి అధికారము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇక్కడ ఈ విధమైనటువంటి నిర్ణయం చేయటానికి ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే ఒక రాజధాని నిర్ణయానికి సంబంధించినటువంటి ప్రభుత్వ నిర్ణయం చేస్తే ఒక పార్టీ నిర్ణయం కాదు, అది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, అది ఒక తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆ రోజున అధికారంలో ఉండేటువంటి తెలుగుదేశము, ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ, ఆ రోజున శాసనసభలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా, ఈ మూడు పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి 5.5 కోట్ల మంది ప్రజల తరపున ప్రతినిధులుగా వాళ్ళు ఒక నిర్ణయాన్ని చేశారు. ఆ రోజున ఎక్కడ? గుంటూరు, విజయవాడ మధ్యలో ఉండేటువంటి ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయాలి అని ప్రభుత్వం ప్రతిపాదిస్తే ప్రభుత్వంలో ఉండేటువంటి బీజేపీ ఆమోదించింది, ప్రతిపక్షంలో ఉండేటువంటి ఆ రోజున ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఆ రోజున ఆమోదం తెలియజేశారు. ఏం చెప్పారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏమిటి అని అంటే, విజయవాడ గుంటూరు మధ్యలో ఉండేటువంటి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైనటువంటి అభ్యంతరము లేదు, ఇది ఎందుకు మేము ఆమోదం తెలియజేస్తున్నాము ఈ విధమైనటువంటి నిర్ణయానికి అని అంటే, మూడు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించకూడదు అనేటువంటి లక్ష్యంతో మేము ఈ విధమైనటువంటి నిర్ణయానికి ఆమోదం తెలియజేస్తున్నాము అని చెప్పటంతో పాటుగా
జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక కీలకమైనటువంటి మాట కూడా చెప్పారండి. ఎక్కడైనా సరే మీరు రాజధాని ఏర్పాటు చేస్తే అక్కడ ఖచ్చితంగా 30,000 ఎకరాలకు భూములు తగ్గకుండా ఉండాలి, అలాంటి ప్రాంతంలో మాత్రమే మీరు ఎంపిక చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అసలు అసెంబ్లీలో లేకపోతే ప్రభుత్వ నిర్ణయంలో కూడా 8,000 ఎకరాలు ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఆ ప్రాంతం ఏమిటి అనేది నిర్ణయం చేయలేదండి. విజయవాడ గుంటూరు మధ్యలో అనుకున్నారు, అమరావతి అని కానీ లేదా పలానా ఊర్లో 29 గ్రామాలు ఇవి లేవు ఆ రోజున, రెండు పట్టణాల మధ్యలో అనేటువంటిది ఒక నిర్ణయం ఉంది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజున ఆమోదం తెలియజేసిన తర్వాత మీరు ఒక ప్రభుత్వం నిర్ణయం చేస్తే, శాశ్వత నిర్ణయం చేస్తే మీరు దాంట్లో మార్పు చేర్పులు ఉంటే చేయండి. అంతేగాని మేము అమరావతిని మార్చి విశాఖపట్నాన్ని పెడతామని అంటే ఇది ఎంత మేరకు సమంజసము? కృష్ణాల గారు, మీకు మన భారతదేశంలో రాజకీయాల గురించి అందరికీ తెలిసిన విషయమే, యూటర్న్ తీసుకోవటం అంటే ఒకప్పుడు మాకు హోదా, ప్రత్యేక హోదా కావాలని చెప్పి అంటాం, తర్వాత వద్దని చెప్పి అంటాం, తర్వాత ఏమో చేసిన వాగ్దానాన్ని విస్మరించడం లేకపోతే వాగ్దాన భంగం కలిగించడం అనేది రాజకీయ పార్టీలకు ఉన్న ఒక సహజ లక్షణంగా మారింది. కాబట్టి అంటే తప్పులు అనేది ఆ పక్షం నుంచి జరిగింది, ఈ పక్షం నుంచి జరిగింది. అక్కడ కూడా ఎందుకు చెప్తుందంటే ఆ పక్షంలో ఎందుకు జరిగింది అనే భావన ప్రజలు ఎందుకు ఉందంటే, ఆ రోజున చట్టబద్ధంగా ఏర్పడిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన సిఫార్సుల్లో లాస్ట్ ఆప్షన్గా అమరావతిని పెట్టారు. దాన్ని ఈ లాస్ట్ ఆప్షన్నే చంద్రబాబు నాయుడు గారు పైకి తీసుకొచ్చారు. దానికంటూ కమిటీ కూడా వేశారు, ఇది రాజధాని ఎంపీ కమిటీ అని చెప్పి. ఆ కమిటీలో ఉన్న సభ్యులు మీ తెలుసు, వాళ్ళంతా కూడా బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఒక విద్యావేత్త ఆ నాయకత్వంలో వేశారు. అక్కడ వీళ్ళు తమ స్వప్రయోజనాలు చూసుకుంటారు తప్ప ప్రజా ప్రయోజనాలు చూసుకోరు జనరల్గా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టు మొదట్లో ఆయనకి అమరావతిలో రాజధాని ఉండాలనే భావన ఉండొచ్చు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకేదో సంథింగ్ అది వచ్చిన నివేదికలు కావచ్చు, లేకపోతే ఆయన వర్గీయులు ఆయనకేదో బ్రీఫ్ చేసి ఉండొచ్చు ఏదో విషయాన్ని, దీంతో ఆయన వైఖరి కూడా మారిందండి. అయితే ఆయన చెప్తున్నాడంటే నేను అమరావతిని రాజధానిగా ఉంచుతున్నాం, అంటే శాసన రాజధానికి ఉంచుతాను, మిగతా చోట్ల అభివృద్ధి చేస్తే తప్పేమిటి అనే ఒక ప్రశ్నని ఆయన ఆయన మంత్రులు కూడా తరచుగా వ్యక్తం చేస్తున్నారు. కానీ అమరావతి రైతులు ఏమంటున్నారంటే, లేదు లేదు అట్లా చేయడానికి మూడు రాజధానులు అనేది చేయకూడదు, మొత్తం రాజధాని అంటే ఒకటే ఉండాలని చెప్పి అనేది ఈ రైతుల వాదన. దీంట్లో సహేతుకత ఎంత ఉంది? రైతుల వాదనలో సహేతుకత ఉంది, ప్రభుత్వ వాదనలో సహేతుకత ఎంత ఉందంటారు? ప్రపంచం మొత్తంలో మనం చూస్తే కార్యనిర్వాహక రాజధాని ఒక చోట, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఒక చోట, ఇంకొక చోట న్యాయ రాజధాని, ఇలాగా ఎక్కడా లేవండి. అసలు ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదా భారతదేశంలో ఉండేటువంటి ఇప్పుడు ఉండేటువంటి 28 రాష్ట్రాల్లో కూడా ఎక్కడా కూడా లేవు. ఇక్కడ ఏమున్నాయి అంటే అవకాశం ఉన్న చోట అక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు, నైసర్గిక స్వరూప పరిస్థితులు, అక్కడ ఉండేటువంటి దానికి అనుగుణంగా కొన్నిసార్లు కొంతకాలము అసెంబ్లీ సమావేశాలు ఒక చోట, కొంతకాలము అసెంబ్లీ సమావేశాలు ఇంకొక చోట నిర్వహించుకునేటువంటి వెసులుబాటు ఉంది. అదేవిధంగా రాజధాని ఒక చోట, ఇంకొక చోట హైకోర్టు ఉండేటువంటి పరిస్థితులు కూడా రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇది మనం కాదనలేనటువంటి అంశం. అలాగ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు కూడా, కొన్నాళ్ళు ఇప్పుడు రాయలసీమలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు, తప్పేముంది? కొన్నాళ్ళు ఇంకో కొన్నాళ్ళు మళ్ళీ వెళ్ళి విశాఖపట్నంలో కూడా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు, తప్పేముందని. అలాగ ఏర్పాటు చేసుకోవడానికి సమావేశాలు పెట్టుకోవటం వేరు, రాజధాని మార్చడం వేరు. ఇక్కడ మూడు రాజధానులు అనేటువంటి మాట లేదు కృష్ణరాజు గారు, ఒకటే రాజధాని. అది ఎక్కడైతే కార్యనిర్వాహక రాజధాని ఉంటుందో, ముఖ్యమంత్రి గారు, సెక్రటరేటు, అందరూ హెచ్ఓడీస్, సిఎస్ వీళ్ళందరూ ఉంటారో దాన్నే రాజధాని అంటాం మనం. ఇదే రాజధాని ఇప్పుడు అమరావతిలో ఉన్నటువంటి రాజధాని ఎక్కడికి మారుస్తున్నారు? విశాఖపట్నానికి మారుస్తున్నారు. ఇది వాస్తవమైనటువంటి స్థితి. లెజిస్లేటివ్ క్యాపిటల్ అనేటువంటిది లేదండి. అసలుకి లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏంటి? అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి ప్రాంతం. అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి, అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు మాత్రం అక్కడ ఉంటారు, అది క్యాపిటల్ కాదు కదా. అయితే రైతులు మా దగ్గరే ఉంచాలి మొత్తం అనేటువంటి అంశం అనేదానికన్నా కూడా ఇట్లా మూడు రాజధానులుగా విడగొట్టేటువంటి పరిస్థితులు, అది సాంకేతికంగా శాస్త్రీయంగా కూడా సరైనటువంటిది కాదు. ఇక్కడ రాజధాని మారుస్తున్నారు ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం అది. దాన్ని మేము మా యొక్క నిర్ణయం ఇది అని చెప్పుకొని దాని ఆమోదం పొందటం తప్ప, మేము మూడు రాజధానులు మూడు ప్రాంతాలు అభివృద్ధి అని చెప్పడం అనేటువంటిది పూర్తిగా ప్రజలను మభ్యపెట్టడమే. ఎందుకోసమంటే పరిపాలనా పరమైనటువంటి వికేంద్రీకరణ వల్ల రాష్ట్రానికి వచ్చే ఉపయోగం లేదు, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటంటే పరిపాలనా వికేంద్రీకరణని అభివృద్ధి వికేంద్రీకరణగా చెప్తున్నారు. ఇది పూర్తిగా ప్రజలను మభ్యపెట్టడం తప్ప ఇంకొకటి కానే కాదు.
రైతులు అనేటువంటి వాళ్ళు మా దగ్గరే మొత్తం రాజధాని ఉండాలి అనేటువంటి అంశాన్ని నేను అడుగుతున్నారు అంటే ఆల్రెడీ రాజధాని నిర్ణయం జరిగింది. అమరావతి రాజధాని ఉండాలనేటువంటిది ఒక గత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం. ఈ ప్రభుత్వం దాన్ని కొనసాగించడం తప్ప ఈ విధమైనటువంటిది మేము ఇష్టం వచ్చినట్టుగా మేము మారుస్తామనేటువంటి దాని మీద దానికి న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తే సాంకేతికంగా కూడా కొన్ని సమస్యలు వస్తాయి. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం 24 అధికారంలోకి వస్తుందని చెప్పగలమండి మనం? లేదు, రావచ్చు రాకపోవచ్చు. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వచ్చండి. ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అయిన తర్వాత నేను భీమవరంలో పోటీ చేశాను, నాకు భీమవరంలో నేను ఆ రాజధాని పెడతాను అన్నాడు అనుకోండి, మరి దానికి కూడా ప్రజలు మరి అంగీకరించాలి కదా. అప్పుడు రేపు పొద్దున ఇంకొక ఆయన నేను ముఖ్యమంత్రి అవుతాను, నేను వాళ్ళ రాయలసీమకు తీసుకెళ్తాను అన్నాడు, మరి దానికి ఎట్లా? అందుకని ఇలాంటి శాశ్వత నిర్ణయాల్ని మనం ఇష్టం వచ్చినట్టుగా మార్చుకోవడానికి అయితే అవకాశాలు లేవు కృష్ణరాజు గారు. ఇది ప్రజలకైతే ఉపయోగపడినటువంటి చర్చ అయితే కాదు ఇది, ఈ రాజధానిలో మార్పు అనేటువంటిది. మీరు గమనించండి, 2.5 ఏళ్ళు అయింది, 2.5 ఏళ్ళలో రాజధాని మరి మార్చగలిగారా? ఎందుకు మార్చలేకపోయారు? దానికి న్యాయపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మనం సాంకేతికంగా కొన్ని అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ప్రజాస్వామ్యతంగా రాజ్యాంగపరమైనటువంటి సమస్యల్ని ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ఇంకా 2.5 సంవత్సరాలకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాజధానిని మార్చగలదా చెప్పమనండి. ఏ గడి అయినా మార్చవచ్చు అని బొత్స సత్యనారాయణ గారు చెప్తారు. ఏ గడియలో అయినా మేము మార్చేస్తామని చెప్పేసి విజయసాయిరెడ్డి గారు చెబుతారు. ఏ గడియలో ఎలా మారుస్తారు? హైకోర్టులు కేసు ఉంది, ఎలా మారుస్తారు? మార్చలేదు కోర్టులు కేసు తేలాలిగా, హైకోర్టులో తేలిద్ది, వాళ్ళు పై కోర్టుకు వెళ్తారు. లేదా హైకోర్టులో రైతులే ఓడిపోయారు, వీళ్ళు మారుస్తుంటే వాళ్ళు పై కోర్టుకు వెళ్ళారు. ఈ ప్రభుత్వానికి కూడా కావాల్సింది అదేనమ్మా కదా, ప్రభుత్వ పెద్దలకి. ఎస్, ఎందుకంటే అక్కడ మీరు చెప్పింది కరెక్ట్. వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు అమరావతి అనేటువంటి ఆ ప్రాంతము, రాజధాని ఉండేటువంటి ప్రాంతము అభివృద్ధి చెందకూడదు. ఎందుకు అభివృద్ధి చెందకూడదు అని అంటే ఒకటే, మీరన్న మాట మీరు ఇందాక చాలా స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీ వాళ్ళు, వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు ఏదో ఒక ఫీడింగ్ ఇచ్చారు. ఈ ప్రాంతంలోకైనా అమరావతి అనేటువంటి అభివృద్ధి చెందితే ఒక సామాజిక వర్గము లబ్ధి పొందుతుంది, ఒక రాజకీయ పార్టీ లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆలోచన. అలాంటి ఫీడ్బ్యాక్ కూడా ఉండి ఉండొచ్చు, నిజం కూడా అయ్యి ఉండొచ్చేమో దాన్ని. అది ఒకవేళ అలాంటిది ఉంటే ఒక రాజకీయ పార్టీగా ఆ రోజునే వ్యతిరేకించి ఉండాల్సిందండి. ప్రతిపక్షంగా ఆ రోజున అసెంబ్లీలో ఒక డిబేట్ జరిగినప్పుడు, శాశ్వత నిర్ణయం చేసేటప్పుడు ఆ రోజున విభేదించి ఉండుంటే, విభేదించిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు చేశాడు అనుకోండి, నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం గారు నిర్ణయం చేసింది అనుకోండి, నేను ఆ రోజే చెప్పాను తప్పు అని, కాబట్టి నేను మారుస్తున్నానని చెప్పడానికి అవకాశం ఉండేది. మీరు ఇంకొక అంశాన్ని కూడా తీసుకొచ్చారు, శివరామకృష్ణన్ కమిటీ అన్న. శివరామకృష్ణన్ కమిటీ లాస్ట్ ఆప్షన్గా అమరావతి ఇచ్చి ఉండొచ్చు, మరి అదే శివరామకృష్ణన్ కమిటీ అసలు విశాఖపట్నం అనేటువంటిది రాజధానికి పనికిరాదు అని చెప్పింది. మరి దాన్ని మనం ఇప్పుడు విశాఖపట్నం వెళ్ళలేం కదా, మరి వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా చూసినప్పుడు ఒక శివరామకృష్ణన్ కమిటీ ఉన్నటువంటి అన్నింటిని కూడా అబ్జర్వ్ చేసి కొన్ని ఆప్షన్స్ ఇచ్చింది. దాన్ని మీరు అన్నట్లుగా అసెంబ్లీలో నిజాయితీగా శాస్త్రీయంగా డిబేట్ చేసి నిర్ణయం చేసి ఉంటే అసలు ఈ రోజున ఈ సమస్య వచ్చేది కాదు. ఖచ్చితంగా మీరు అన్నట్లు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం యొక్క నిర్ణయంలో కూడా లోపం ఉంది కాబట్టి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5.25 కోట్ల మంది ఈ రోజున రాజధాని విషయంలో ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ రోజునే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీలో ఉండేటువంటి వాళ్ళ నాయకులతో, ఎవరో నారాయణ గారు వాళ్ళ వీళ్ళతో, వాళ్ళతో కమిటీలు వేసేది ఏందండి? వాళ్ళతో ఎందుకు కమిటీ వేయాలి? ఆ రోజునే అఖిలపక్ష కమిటీ వేయొచ్చు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, అసెంబ్లీలో లేనటువంటి సిపిఎం సిపిఐని, బీజేపీ వాళ్ళని కలుపుకొని అందరం ఒక కమిటీ వేసి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక శాశ్వత నిర్ణయం చేయబోతున్నాం, ఎక్కడ పెడదామండి ఏంటి అని కానీ మాట్లాడి వేస్తే అసలు ఈ రోజు నీ సమస్య వచ్చేది రాదు, ఈ సమస్య వచ్చేది కాదు. సంకుచిత భావాలు, అనాలోచిత నిర్ణయాలతోనే ఈ వివాదాలన్నీ కూడా తలెత్తున్నాయి. అది అల్టిమేట్గా రాష్ట్రానికి శాపంగా మారుతున్నాయండి. దీంట్లో దొందు దొందే, వాళ్ళు తక్కువ కాదు వీళ్ళు తక్కువ కాదు, ఇద్దరు కూడా తెలుసో తెలియకో రాష్ట్రాన్ని ఒక డూమ్స్ డే వైపు, వినాశకారి దిశగా పయనింపజేస్తున్నారని చెప్పి భయాందోళనలు కూడా ప్రజలు కలుగుతున్నాయండి. ఇక్కడ కృష్ణరాజు గారు, నిజంగా మనం రాజధాని విషయంలో ఏమిటంటే రెండు ప్రభుత్వాలు కూడా, ఎందుకంటే వాళ్ళే పాలకులు. ఆ ప్రభుత్వం తెలుగుదేశం పోతే మళ్ళీ వైసీపీ వస్తుంది, వైసీపీ పోతే మళ్ళీ తెలుగుదేశం వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే ఇంకోళ్ళు రావచ్చేమో. ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరికీ కూడా రాష్ట్రం యొక్క ప్రయోజనాలే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉండాలండి. దురదృష్టం ఏంటంటే ఈ రెండు పార్టీలు కూడా, లేకపోతే ఇక్కడ పాలకం లేకపోతే అధికారంలోకి రావాలనుకునేటువంటి పార్టీలు కూడా
వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలు ఓట్లు సీట్లు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఉండటం లేదండి. ఇందాక మీరు ఒక మంచి వాల్యూడ్ పాయింట్ రైజ్ చేశారు, మీరు మన రాష్ట్రానికి విభజన ద్వారా జరిగినటువంటి నష్టాలను పూడ్చుకోవాలంటే విభజన హక్కుల ద్వారా మన చట్టంలో ఉన్నటువంటి హక్కులను మనం సాధించుకోవాలి. వీళ్ళు ఒక్కళ్ళు అడుగుతున్నారండి ఈ రోజున కనుమరుగైపోయింది. ఒక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలను తీసుకుందామండి సార్, ఈ రోజున అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని అడుగుతుందా? అడగట్లా. తెలుగుదేశం ప్రతిపక్షం కేంద్రాన్ని అడుగుతుందా? అడగట్లేదు. మరి ప్రధానమైనటువంటి పార్టీలతో పోటీ పడేటువంటి జనసేన ఆల్రెడీ కేంద్రంలో ఉన్నట్టు బీజేపీ చంకలో చేరిపోయింది. బీజేపీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజకీయ నాయకులు మాట్లాడట్లే. కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి దాన్ని మింగేసింది. మొత్తం వాళ్ళు లేనటువంటి పరిస్థితి ఉంది. కమ్యూనిస్టులు మాత్రం ఉన్నారు. కమ్యూనిస్టులు ఏంటి, వాళ్ళు ఉద్యమాల్లో ఉన్నారు తప్ప వాళ్ళ ఓట్లు రాజకీయాల్లో వాళ్ళ పాపం వెనకబడి ఉన్నారు. వాళ్ళ వాయిస్ ఈరోజు లేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు అడిగినా ప్రయోజనం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసేది ఎవరండి? ఓట్ల ప్రయోజనం, ఓట్ల కోసం, సీట్ల కోసం చేసేటువంటి ఇలాంటి వాళ్ళని మరి ఒకడు పోతే ఒకళ్ళు ఇంకొక ఆప్షన్, మనకు కూడా ఆప్షన్ లేదండి జనానికి కూడా. జనానికి ఆప్షన్స్ ఉన్నాయి కానీ వాళ్ళు తీసుకోవట్లేదండి. ఆప్షన్ కనపడకుండా చేస్తున్నారు అది. ఇప్పుడు ధనస్వామ్యము ఈ రోజున డబ్బు రాజకీయము ప్రజాస్వామ్యాన్ని మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకుని కార్పొరేట్ రాజకీయాలు వచ్చేసినాయి. వీళ్ళే ప్రత్యామ్నాయం తప్ప ఇంకొకటి ప్రత్యామ్నాయం లేదు అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున మీరు అన్నారు ఇందాక ఎందుకు ఎస్సీ ఎస్టీలు మీరు వాళ్ళ జెండాలు ఎందుకు మొయ్యాలి, బీసీలు ఎందుకు 50% మంది ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈ రోజున కలుపుకుంటే 85% ఉన్నారు. అసలు వీళ్ళకి ఎవరోటులతో పని లేదు కదండి, వీళ్ళు అధికారంలోకి రావచ్చు. కానీ మరి ఇప్పుడు ఎందుకు అని అంటే వీళ్ళకి ఆ విధమైనటువంటి స్వతంత్రంగా రాజకీయాలు చేయగలిగినటువంటి పరిస్థితులు ఆ చైతన్యం వీళ్ళలో లేదు. అది రావటం కోసం సమయం పడుతుంది. వీళ్ళు అసలు రాకుండా చేయటం కోసం ఈ పార్టీలు వాళ్ళు పూర్తిగా తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం ఈ కులాలన్నింటిని కూడా యూటిలైజ్ చేసుకోవడం సృష్టించడం. అవును, ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి రాజధాని విషయంలో ఈ రెండు పార్టీల వైఖరి వల్ల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తిరోగమనం వైపు వెళ్తుందండి. రాజధాని లేనటువంటి రాష్ట్రంగా 2.5 ఏళ్ళు ఉంది, ఇంకొక 2.5 ఏళ్ళు ఉండబోతుంది అంటే ఇంతకన్నా అసలుకి ఒక బ్యాడ్ పీరియడ్ అనేటువంటిది ఏమంటే ఉంటుందండి. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అసలు మొత్తం మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మన మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత ఇలాంటి బ్యాడ్ పీరియడ్ ఉంటుంది. అసలు రాజధాని ఏదో చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఈ రోజున నిర్ణయం అనేటువంటి తప్పుడు నిర్ణయం ఏదో ఒకటి జరిగిపోయింది. జరిగిపోయినటువంటి నిర్ణయాన్ని దాన్ని మరింత జటిలం చేసేటువంటి విధంగా అధికారంలో ఉండే నిర్ణయం అయితే మీరు ఇంకొక వర్గం ఉత్తమమైన నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు అదన్నా తీసుకోవాలి కదా, అది కూడా తీసుకోకుండా అది కూడా ఆక్షేపణీయమైన నిర్ణయం తీసుకుంటే మరి ఈ వివాదాలు ఇట్లా కొనసాగుతూనే ఉంటాయండి. ఇంకా మనం అన్నట్టుది ఇట్స్ ఎన్ నెవర్ ఎండింగ్ స్టోరీగా మారింది. అమరావతి అనేది ఒక శాపగ్రస్త నగరంగానే మారిందని చెప్పి మనం భావించాలి. అమరావతి మీద ఇంకొక అభియోగం ఏమిటంటే ఆ రోజున అమరావతి ప్రకటించడానికి ముందే అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనేది ఒక అపవాదు. దాన్ని కోర్టులు విశ్వసించలేదు. కానీ కోర్టులు విశ్వసించనంత మాత్రాన అది వాస్తవం కాకపోవచ్చు కూడా అనే భావన కూడా ప్రజల్లో ఉందండి. అది మీరు 100% మీరు చెప్పింది వాస్తవం కృష్ణరాజు గారు. కోర్టులు నమ్మటం నమ్మకపోవటం అనేటువంటి అంశం ఏంటంటే కోర్టులు ఏం చూస్తాయంటే ఆధారాలను చూస్తాయి. వాళ్ళకి ఎవిడెన్స్ కావాలి. ఇక్కడ ఏమిటి అని అంటే అసలు ఇన్సైడ్ ట్రేడింగ్ అనేటువంటిది అసలు జరుగుతుందా జరగదా, అసలు జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశాలను కూడా మనం చర్చించాలి. ఖచ్చితంగా ఇన్సైడ్ ట్రేడింగ్ జరగడానికి అవకాశాలు ఉన్నాయండి. ఎక్కడైనా ఏ అభివృద్ధి జరిగినా సరే, మీరు హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు జరిగినటువంటి మొత్తం ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన ప్రణాళికలు కానీ ఆ ప్లాన్ కానివ్వండి, దాని చుట్టూ కొనుగోలు చేసినటువంటి వాళ్ళు కానివ్వండి, ఎక్కడ అభివృద్ధి అనేటువంటిది జరిగినా కూడా ఆ అభివృద్ధి చుట్టూ ఎవరైతే పాలక పార్టీలుగా ఉండేటువంటి వాళ్ళు, పాలకులకు దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కొనుగోలు చేస్తారు, వాళ్ళు ఆ విధంగా లబ్ధి పొందుతారండి. ఇది కూడా అలాంటి ప్రాజెక్టే. అమరావతి కూడా అలాంటి ప్రాజెక్టులోనే ఖచ్చితంగా పాలకులుగా ఉండేటువంటి ఆ పాలక సామాజిక వర్గం వాళ్ళు లేకపోతే వాళ్ళకి దగ్గరగా ఉండేటువంటి రాజకీయ అనుబంధంగా ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా కొంతమంది కొనుగోలు చేసి ఉండొచ్చు. మరి దాన్ని ఎవిడెన్స్గా చూపించి ఇప్పుడు మనము మరి అమరావతి మొత్తాన్ని తప్పు అయింది అనేటువంటిది చెప్పలేము. ఎందుకోసమంటే కోర్టు ముందు ఎవిడెన్స్ కావాలి. ఇన్సైడ్ ట్రేడింగ్ అనేటువంటిది ఈ దీంట్లో భూములు కొనుగోలు వీటిల్లో రాదు టెక్నికల్గా, అది ఏది మనం ఈ షేర్లు వాటిలో లేదా కార్పొరేట్ కంపెనీలకు సంబంధించినటువంటి వాటిలో వస్తుంది తప్ప వీటిల్లో రాదు. అలాంటప్పుడు ఇప్పుడు ఆ ఏదో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లను సాగుగా చూపించి మొత్తం అమరావతినే మనము ఇది చేసేటువంటి విధంగా చేయటం కూడా సరైనటువంటిది కాదు. ఒక ఇన్సైడ్ ట్రేడింగ్ అనేటువంటి అంశం ఒకటి, ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన గతంలో ఆరోపణలు. రెండవది ఏంటంటే అమరావతి పేరుతో కొంత అవినీతి కూడా జరిగింది, కరప్షన్ జరిగింది అనేటువంటిది కూడా వాళ్ళు చెప్పారు.
ఖచ్చితంగా అలాంటి విషయాలు కరప్షన్ ఉందనుకోండి ఆ కరప్షన్ యాంగిల్ ఏమేముందో వీళ్ళు ఈ రోజున ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాటి మీద కొంత దర్యాప్తు జరిపి బయటకు తీసేటువంటి ప్రయత్నం చేయొచ్చు మూడు అంశం ఇంకోటి ఏం చెప్పారు అది మొత్తం ముంపు ప్రాంతము అనేటువంటిది కూడా చెప్పారు యాక్చువల్గా నేను పుట్టి పెరిగింది ఆ ప్రాంతమేనండి నేను ఇక్కడ ఏంటంటే అది ఖచ్చితంగా అది ముంపు ప్రాంతమే ఒకప్పుడు అది ఇప్పుడు ముంపు ప్రాంతం కాదు ఎందుకు ముంపు ప్రాంతం కాదంటే కొండవీటి వాగు అనేటువంటిది కొండవీడు దగ్గర నుంచి కొండల్లో నుంచి ఇక్కడ వచ్చేసి మనం బ్యారేజీ పైన ప్రాంతం వరకు ఆ వాగు వస్తుందండి బాగా వర్షాలు పడ్డప్పుడు కొండవీడి నుంచి వచ్చేటువంటి ఆ వాగు వల్ల అంత ప్రాంతం అంతా కూడా నీటిమయమైపోతుంది కొన్ని రోజుల పాటు అలాగా అలా అక్కడ ఉండేటువంటి పంట పొలాలు కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది ఎప్పుడైతే ఆ ప్రాంతాన్ని అమరావతి రాజధానిగా అమరావతి పేరుతో నిర్ణయించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మొట్టమొదటి ప్రాజెక్ట్ ఏంటంటే కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాడు ఎక్కడ మన ప్రకాశం బ్యారేజీకి పైన ఏది పడమర వైపున అక్కడ లిఫ్ట్ కట్టడం వల్ల ఎప్పుడైతే నీళ్లు ముంపు వస్తుందో వాటిని తోడి కృష్ణానదిలో పోస్తారు అసలు ఎందుకు ఈ లిఫ్ట్ ఏంటంటే దాని మీద కూడా చాలామందికి డౌట్ ఉన్నారు అసలు లిఫ్ట్ ఏంటి మరి వచ్చి వాగు దాంట్లో కలిస్తే కానీ మన కొండవీటి వాగేమో ఇలా వస్తుందండి మన అదే సమయంలో కృష్ణానది కూడా వరద వస్తుందండి రెండు ఎందుకంటే వరదల ప్రాంతం కదా కృష్ణానది ఈ లెవెల్లో ఉంటుంది వరద రావటం వల్ల ఇదేమో కొండవీటి వాగేమో ఇలా వస్తుంది కింద ఇది దానికన్నా కిందలో ఉంటుంది కాబట్టి ఈ నీళ్ళు అటు పోవు అందుకని నిలబడిపోతాయి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు లిఫ్ట్ చేసి కృష్ణానదిలో పోస్తారు కృష్ణానదిలో నీళ్లు వదులుతారు కాబట్టి బ్యారేజ్ నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట అందుకని ఇప్పుడు ముంపు ప్రాంతం కాదు ఇలాగా మనం ఇన్సైడ్ ట్రేడింగు లేకపోతే అవినీతి లేకపోతే ఈ ముంపు ఇలాంటి అంశాలను చూపించి ఇప్పుడు అమరావతిని ఏదో మనం ఇప్పుడు ఆఫ్ చేస్తామంటే కుదిరే పని కూడా కాదు గవర్నమెంట్కి కూడా వీటిని అధిగమించేటువంటి విధంగా ప్రయత్నం చేయాలి లేదు అని అంటే ఇంకా ఇప్పుడు రాయలసీమకి మనం ఉపయోగపడేటువంటి పని చేయాలండి డెవలప్మెంట్ కావాలి రాయలసీమగా అనేకమైనటువంటి భూములు ఉన్నాయి అక్కడ ఇప్పుడు సోలార్కు సంబంధించినటువంటి పవరు అక్కడ భూములు ఉంటాయి తర్వాత విండ్ పవర్ కూడా అక్కడ మనం ఎక్కువ ఉత్పత్తి చేసుకునే దానికి అవకాశం ఉంటుంది అలాంటి ప్రాజెక్ట్స్ని ఆ ప్రాంతంలో డెవలప్ చేయొచ్చు లేదంటే హైకోర్టు ఒక బెంచ్ కూడా అక్కడ పెట్టవచ్చు అదేవిధంగా మనము ఇప్పుడు విశాఖపట్నం ఉంది విశాఖపట్నం ప్రాంతంలో మనం ఐటీ సెక్టార్ను డెవలప్ చేయొచ్చు దాంతోపాటుగా సినిమా స్టూడియోస్ దీనికి సంబంధించినటువంటి చేయొచ్చు అదేవిధంగా గోదావరి జిల్లాలో మనకి మన అగ్రికల్చర్కి సంబంధించినటువంటిది అదేవిధంగా ఆక్వా సంబంధించిన ఆక్వా యాంగిల్లో అయితేనేమో నెల్లూరు కూడా కొంత ఆక్వా యాంగిల్లో డెవలప్ చేయొచ్చు నెల్లూరు ఆ ప్రాంతం అలాగా ఏ ప్రాంతాల్లో వనరులు ఏమున్నాయి ఆ విధంగా మనం ఎలా డెవలప్ చేసుకోవాలి అనే యాంగిల్ ఆలోచించాలి తప్ప డెవలప్మెంట్ అనేటువంటిది వికేంద్రీకరణ జరగాలి కృష్ణరాజు గారు మనం చూస్తున్నాము ఆ రోజున హైదరాబాద్ కేంద్రంగానే మొత్తం డెవలప్మెంట్ కేంద్రీకృతమైంది మనం నష్టపోయాం మనం కొన్ని దశాబ్దాల పాటు నష్టపోయామండి సార్ ఇప్పుడు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మొత్తం అభివృద్ధి అంతా ఒక చోట కేంద్రీకృతమే ఈ రోజున అలా తప్పులు జరగకూడదు ఏంటంటే అమరావతి ఇక్కడ ఉంది అంటే అమరావతి చోటే డెవలప్మెంట్ కూడా మనం ఒప్పుకోకూడదండి అమరావతి దగ్గరే మొత్తం ఇక్కడే ఉండాలి A to Z మా అందరూ ఇక్కడికే రావాలి ఇది కూడా తప్పండి మిగతా ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి విషయంలో వికేంద్రీకరణ జరగాలి పాలన అనేటువంటిది మాత్రం ఒక చోట అదేనండి ఆయన అప్పట్లో పాలన రాజధానిగా దాన్ని పెట్టుకుని అంటే ఒక అసెంబ్లీ ఒక సెక్రటరియట్ ఒక హైకోర్టు అక్కడ ఉంచుకొని మిగతా చోట్ల మీరు చెప్పినట్టు వికేంద్రీకరణ చేస్తుంటే బాగుండేదేమో అలా నిర్ణయాలు చేసుకుంటే వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ ఆయన అంబిషియస్ ప్రోగ్రాము పెట్టున్నారు ఆయన సింగపూర్ లేకపోతే రకరకాల నగరాలు వెళ్ళినప్పుడల్లా నగరం మనం ఉండాలని చెప్పి ఆయన ఆశించారు అంటే అభివృద్ధి చేయాలని చెప్పి ఒక తలంపు ఉండటం మంచిదే కానీ ఆచరణ సాధ్యమైన తలంపులు నిర్ణయాలు ప్రణాళికలు నిర్ణయాలు ఉంటే ఏపీకి లాభం జరిగి ఉండేది బహుశా అది ఏదేమైనా కృష్ణాంజలి గారు అమరావతి అనేది ఒక ఎడతగని వివాదంగా ఒక రావణా కాష్టంగా రగులుతూనే ఉంది అక్కడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్రం అనేది అభివృద్ధి లేకుండా చాలా ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుంది ఇటువంటి సమస్యల నుంచి మనం బయటపడాలి అంటే భవిష్యత్తులోనైనా ప్రజలు అంటే మనందరితో కూడిన ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలి రాజకీయ పరంగా తీసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఎన్నికల సమయంలో మనకి కేవలం ఆ రెండు పార్టీలే కాదు ఏ పార్టీలో ఎవరున్నా వారు మంచి వాళ్ళు అయి ఉండి నిజాయితీ పరులు అయి ఉండి రాజకీయ జ్ఞానం లేకపోయినప్పటికి కూడా మంచి ఉద్దేశాలతో ఉంటే వారిని మనం ప్రోత్సహించడం తప్పేం కాదండి అది అంతే తప్ప మనం ఓటర్లు అనేవాళ్ళు అంటే మనం అంతా కూడా ఆ రెండు పార్టీలకి బానిసలుగా ఉండకూడదు బానిసలుగా ఉంటే మనకు లభించేది ఇటువంటి అరాచకమైన పరిస్థితులు ఉంటాయి ఈ పరిస్థితులు మారాలని చెప్పి కోరుకుంటూ మీరు ఏపీ టీవీకి వచ్చి మీ విలువైన
సమాచారం ఇచ్చినందుకు ఒకసారి ధన్యవాదాలు కృష్ణానేల్ గారు. థాంక్యూ కృష్ణరాజ్ గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.